తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దాడి అలాగే గొడవ వద్దని పోలీసులు వారిస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కార్ పైకెక్కి నానా హంగామా చేశారు. ఒక జూనియర్ కాలేజ్లో లెక్చరర్ దీపక్ పై అటాక్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూనియర్ కాలేజ్ లెక్చరర్ దీపక్ రాడ్లతో తమపైనే దాడి చేసేందుకు వస్తున్నాడని వైసీపీ కార్యకర్తలు అనుమానించారు. ఆ అనుమానమే ఇంత పెద్ద గొడవకు దారితీసింది. వైసీపీ కార్యకర్తలంతా రోడ్లపైకి వచ్చి దీపక్ కారుని అడ్డుకున్నారు. అతని కారుని ధ్వంసం చేసి కారు పైకెక్కి ఇలా హల్చల్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. గొడవను ఆపేందుకు వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ వైసీపీ కార్యకర్తలు పట్టించుకోలేదు. పోలీసుల సమక్షంలోనే లెక్చరర్ దీపక్ పై దాడికి దిగారు. ఇక వైసీపీ కార్యకర్తల దాడిలో లెక్చరర్ దీపక్ కు గాయాలయ్యాయి. దీంతో అతన్ని పోలీస్ వాహనంలోనే రాజమండ్రి తరలించారు. అసలు ఈ గొడవకి కారణం ఏంటి, ఇంతలా వైసీపీ కార్యకర్తలు ఎందుకు అలజడి సృష్టించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Yeah.